మత్తయి సువార్త 25:14 నుంచి ఒక్కడ చదువుతున్నాను సేవకులకి ప్రోత్సాహకరంగా. ముగింపులోకి వచ్చి సేవకులకి ప్రోత్సాహకరంగా ఈ ఒక్క ముక్క చదువుతున్నాను, చూడండి. పరలోకరాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయి ఇక్కడ ఎవని సామర్థ్యము అన్నాడు. గుర్తుపెట్టుకోవాలి, 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి తరవి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. 19 బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూసుకున్నాడు. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతానని చెప్పాడు. అప్పుడు అతని యజమానుడు అన్నాడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. 22 అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చాయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక ఇదిగో 2 తలాంతులు సంపాదించి తిని అని చెప్పాను. అతని యజమానుడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. ఇక్కడ చూసారా, 5 తలాంతులు తెచ్చినోడికి 5కు 5 లాభం తెచ్చినోడికి ఏ మాట అయితే చెప్పాడో, 2కు 2 ఇచ్చినోడికి కూడా నిన్ను కొన్నిటి మీద నియమిస్తానల్లా, 5కు 5 తెచ్చినోడిని నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానన్నాడు. 2 తెచ్చినోడిని కూడా నిన్ను కూడా అనేకమైన వాటి మీద, ఇద్దరికీ ఒకటే రిజల్ట్, ఒకటే కొలత. ఇక్కడ 5 తెచ్చాడా 2 తెచ్చాడా కాదు, తనకిచ్చిన పని అది పెద్దదైతే పెద్ద పని, చిన్నదైతే చిన్న పని. 10,000 మందినిస్తే 10,000 విషయంలో 10,000 మందిని ఇచ్చిన వాడిని లెక్క అడుగుతాడు. నీకు 100 మందినే ఇస్తే లేదా 50 మందినే ఇస్తే ఆ ఇచ్చిన 50 మందికి నువ్వు ఎంత నమ్మకంగా పనిచేశావు అనేది చూస్తాడు. ఇక్కడ నువ్వు 10,000 మందిని కుప్పేశావా లేదా అన్న చూడ్డు. నీకు ఇచ్చిన సామర్థ్యం కొద్దీ నువ్వు వాడబడతావు, కానీ నీకు ఇచ్చిన కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటే 10,000 వాడు ఎంతో నువ్వు కూడా అంతే దేవుని ముందు. నాకేం తెలుసు, వాక్యంలో ఉంది ఇక్కడ, వాడికి వీడికి ఇద్దరికి ఒకటే జడ్జిమెంట్. ఇక్కడ జడ్జిమెంట్ దేనికంటే సంపాదించిన తలాంతులకు కాదు, వ్యక్తి యొక్క నమ్మకత్వానికి. స్తోత్రం, వాడికి పెద్ద తప్ప చెప్పాను వాడు సచ్చినట్టు అది చేయాలి, నీకు చిన్న తప్ప చెప్పాను అప్ప చెప్పింది నమ్మకంగా చెయ్యి. ఇక్కడ మనుషుల మెప్పు ఉంటుంది, నా మెప్పు అట్లా ఉండదు. ఇప్పుడు ఇక్కడ 20,000 మందిని సంఘాన్ని కలిగి, ఉదాహరణకి మన సంఘం ఉంది, 1,000,000 మంది సంఘం కనపడిద్ది, 100 మంది సంఘం ఉన్నట్టు దీన్ని చూసినప్పుడు బాధ కలిగిద్ది, లేదా మరో దైవజనుడి పరిచర్య అన్న చూసినప్పుడు బాధ కలిగిద్ది. గుర్తుపెట్టుకో, మనుషుల్లో ఇది గొప్ప, అబ్బో అక్కడ చాలా 1,000 మంది వెళ్తున్నారంటే మనుషులు దాన్ని ఘనంగా ఎంచుతారు, ఇక్కడ 100 మంది వస్తున్నారంటే మనుషులు దాన్ని కొంచెం తేలిగ్గా చూస్తారు. కానీ దేవుని దృష్టి మనుషుల దృష్టి లాంటిది కాదు అని మర్చిపోవద్దు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు, మీ దృష్టి వేరు, నా దృష్టి వేరు అని చెప్పాడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అన్నాడు. గుర్తుపెట్టు ఈ మాట, దీన్ని బట్టి ఆలోచించు. దేవుడు నీ కృపనిస్తే నువ్వు కూడా సంపాదిద్దువు కానీ ఆత్మల్ని, అదే కదా నీ భారం. పేరు ప్రఖ్యాతుల కన్నా ఆత్మల రక్షణే కదా నీ భారం, తప్పకుండా కృప చూపుతాడు. ఒకవేళ నీ జీవితకాలం కష్టపడ్డా కూడా కొన్నే దొరికినాయి అంటే ఆ దొరికిన వాటిని నమ్మకంగా నువ్వు చేయి, అప్పుడు నన్ను నిన్ను ఈక్వల్గా ఎంచుతాడు ఆయన. నాకంటే ఇంకా ఎక్కువ ఆత్మల్ని సంపాదించిన మరో దైవజనుడు ఉంటే ఆయనకున్న లెక్క ప్రకారం ఆయనకు లెక్క గడతాడు, నాకున్న లెక్క నాకు గడతాడు, ఇద్దరికి కూడా మా మేము సంపాదించినటువంటి సంపాదన కాదు, 5 తలాంతుల 2 తలాంతులా కాదు, కానీ మాకు అప్పచెప్పిన పనిని, మనకు అప్పచెప్పిన పనిని మనం ఎంత నమ్మకంగా నెరవేర్చాం, ఎంత బాధ్యతగా నెరవేర్చాం, మనకు అప్పచెప్పిన వాడికి ఎంత నమ్మకంగా ఉన్నాం, మనకు అప్పచెప్పిన వాడికి ఎంత నమ్మకంగా ఉన్నాం. ఇప్పుడు కొంతమంది సేవకులకు నేను కొంతమంది ప్రజలను అప్పచెప్పాను, అయ్యా ఇప్పుడు ఫలానా ఊర్లో బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, నువ్వు వెళ్ళి అక్కడ పరిచర్య చేయని అప్పచెప్పాను. అప్పచెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిన దైవజనుడు అప్పచెప్పిన మంద విషయంలో నమ్మకంగా ఉండాలి,
మందకు నమ్మకంగా సేవ చేయాలి, అప్పచెప్పిన నా విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. మళ్ళీ నాకు హ్యాండ్ ఇచ్చేటట్టుగా నమ్మకస్తుడని అప్పచెబితే ఆ మంద విషయంలో తనే సొంత ఆలోచనలు చేస్తూ తన ఇష్టానుసారంగా మందను నడిపిస్తూ ఆత్మీయ నాయకుడికి తృణీకరించకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ అలా చేస్తే అది అపనమ్మకత్వం అవుతుంది, దానివల్ల నష్టం కలుగుతుంది, రెండు రకాలుగా దేవుని కోపం కూడా వస్తుంది. మంద నీ సొంతది కాదు, మంద యేసయ్యది. అది ఆత్మీయ నాయకుడికి అప్పచెప్పాడు. ఆ నాయకుడు అందులో కొంత భాగాన్ని నీకు అప్పచెప్పాడు. అప్పచెప్పినప్పుడు నువ్వు చచ్చేంత వరకు నీకు అప్పచెప్పిన మంద విషయంలో అతనికి నువ్వు రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత. అంతేగాని ఈ మంద నాది అన్నట్టుగా ఏ దైవజనుడైనా ఆలోచిస్తే వాడు దేవునికి లెక్క చెప్పాలి ఖచ్చితంగా. ఖచ్చితంగా తేడా పడతాడు, ముందుకెళ్ళలేడు. కాబట్టి ఇక్కడ పెద్ద మంద చిన్న మంద కాదు, అప్పచెప్పిన మంద విషయంలో ఎంత నమ్మకంగా పనిచేశాడన్నది మనందరి విషయంలో దేవుని జడ్జిమెంట్. కాబట్టి 100 మందిని కలిగి ఉన్నాడు, అయ్యో నేను 100 అనుకోకూడదు, 20,000 మంది, 10,000 మంది, 1,000 మంది కలిగి ఉన్నాడు, నేను ఇంత అని అతిశయపడకూడదు. మొత్తం దేవుని తోటలో పనివాళ్ళమే, అందరికీ కూలి కట్టిచ్చేది దేవుడు. ప్రతివానికి ఇచ్చుటకు ఇదిగో జీతము నా యొద్ద ఉన్నది అని చెప్పినవాడు ఆయన. ఇప్పుడు మనం జీతం కోసం కాదు, మనకిచ్చిన పరిధిలో మనం ఆత్మల రక్షణ కోసం తిప్పలు పడుతున్నాం. ఆయన ఇస్తే స్తోత్రం. కాబట్టి దైవజనుడా, నీ సేవ వృద్ధి కావట్లేదు, నువ్వు అడుగును జారిపోయి ఉన్నావన్న సంగతి కూడా దేవునికి తెలుసు. తప్పకుండా దాని విషయంలో కూడా బాధ్యత కలిగి ఉన్నాడు. నీకు ఇచ్చినంతవరకు నువ్వు నమ్మకంగా ఉండు, ఇంకా ఇస్తాడు ఆయన చిత్తమైతే. కానీ మొదట ఈ చిన్నాల్లో నమ్మకంగా ఉండు. బలా నమ్మకమైన మంచి దాసుడని దేవుని ముందు అనిపించుకోవాలి. ఇప్పుడు నేను అప్పచెప్పాను అనుకో, నా ద్వారా ఆత్మల్ని పొందిన వ్యక్తి కూడా నా చేత అదే మాట పొందాలి, బలా నమ్మకమైన సహకారి. పౌలు అన్నాడు కదా, నిజమైన సహకారి అని, అలా అనాలి. కాబట్టి మీరు దేని గురించి చింతపడొద్దు, సేవకులైనా విశ్వాసులైనా పరిచారకులైనా దేని గురించి కృంగిపోవద్దు, తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఇప్పటిదాకా అడుగులు జారి ఏదైనా బ్యాలెన్స్ మిస్ అయితే సరి చేసుకుందాం. రండి ప్రార్థన.